90% willpower, 10% or 20% body strength. Woo! Finally! Duke par dobbam. While going back, they'll be Ganpatra. Hello, good morning. Actually, morning janta clouds cover ayipoyunde super undi. Just చూస్తా ఎంజాయ్ చేశా ఏం రికార్డ్ చేయలేదు ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడు కూడా బానే ఉంది బట్ ఈ మార్నింగ్ ఇంకా చాలా బాగుంది క్లౌడ్స్ తో మొత్తం ఫాగీగా యు నో ఇట్స్ నైట్ నిద్ర పట్టింది భయ్యా హాహాహా సోయి లేదు ఆల్మోస్ట్ ఒక 9 అవర్స్ పడుకున్నా చాలా రోజుల తర్వాత ఒక కంటిన్యూస్ గా ఒక 8 అవర్స్ 9 అవర్స్ పడుకోవడం దిస్ ఇస్ ఒక పాయింట్ ఏంటంటే నేను కొంచెం ఎక్కువ అలసిపోయాను కూడా ఆబ్వియస్లీ అందుకు కూడా అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా అండ్ ఇవాళ బ్రో ఇవాళ దోలు తీరిపోద్ది బ్రో మంది డౌట్ లేదు బ్రో ఇక్కడ నుంచి 1 అవర్లో ఒక వాటర్ ఫాల్ ఉందంట రెయిన్బో వాటర్ ఫాల్ అని సో అక్కడికి వెళ్దాం బయలుదేరుతున్నాం నేను అమిత్ బ్రో అండ్ నేను దీది అండ్ లెట్స్ గో బ్రో హాయ్ బడి హౌ వాస్ ద నైట్ వాస్ అమేజింగ్ హాడ్ అ వెరీ గుడ్ స్లీప్ ఐ కెన్ సీ ఆన్ యువర్ ఫేస్ బ్రో ఇదే డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బిచ్ అదే నార్మల్గా కొన్ని పల్లెటూరులో కర్రలతో కొబ్బరి చెట్లు తాడి చెట్లు మొట్లతో వంతెనలు ఉంటాయి కదా ఇక్కడ వీళ్ళు చెట్లు వేర్లతో బ్రిడ్జ్ చేశారనమాట అది కూడా బ్రతుకున్న చెట్టుతో 2 బ్రిడ్జ్ చేశారు అందుకే దీన్ని లివింగ్ రూట్ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ అంటారు అంతే ఓకే బాయ్ 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 వస్తి బాయ్ Guys, football ground, guys, middle of jungle. Crazy unda ba football ground. Pakka sara naadala ikkada football. Pakka sara na. అంత ఈజీ ఏం కాదు అఫ్ కోర్స్ అన్నిటికీ ప్రైజ్ ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ సీన్స్ చూడటానికి ఇంత కష్టపడటం రియలీ వర్త్ బట్ ఈ ట్రెక్ మాత్రం డెఫినెట్లీ మన విల్ పవర్ని మన ఫుల్ బాడీ స్ట్రెంత్ని టెస్ట్ చేస్తుంది టు ద కోర్ టెస్ట్ చేస్తుంది అనమాట మనం ఎంత ఫిట్గా ఉన్నాం మన విల్ పవర్ ఎంత గట్టిగా ఉందనేది మాత్రం గట్టిగా తెలుస్తుంది అండ్ బ్రో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది బాడీ స్ట్రెంగ్తో పని లేదు 90% విల్ పవర్ 10% 20% బాడీ స్ట్రెంగ్త్ అంతే ఎందుకంటే చాలామందిని చూసాను నేను ఈ ట్రెక్లో above 50 above 60 వాళ్ళు కూడా వచ్చారు యా సో యా చేసాం ఫైనల్లీ ఆఫ్టర్ 1 అవర్ ట్రెక్ తర్వాత డామ్ ఇట్స్ బ్యూటిఫుల్ బ్రో ఏంటంటే ఈ బ్యాంబూ రీలింగ్ దాటి ముందుకు వెళ్ళకూడదంట, ప్రొహిబిటెడ్ అంట. సో బ్రోకెన్ యాక్చువల్లీ కింద దాకా వెళ్దాం అనుకున్నాం మేము, కానీ ఏం చేస్తాం. Guys, today no Ganpat Rai. While going back, there will be a Ganpat Rai. Crazy undi, and we are heading back. Man rainbow shooting and ocham, kani rain me ganpadla prassan gaithe. Endukante enikki eltani kuda oka ganta patta easy ga. Man lakkad nunchi kuda time baga pattuddi. So adi matter. Video on rakhna jasti darungi base bandar ka. So this is Blue Lagoon and a natural swimming pool. Amit Bhaiya ki swimming rahakapoyina ikkada life jackets unnayani oka teeskoni latakku dukesadu, kaani manaki life jackets ante asalu ebbe asalu namakam ledhu bro. సో అక్కడే అలా మూల కూర్చొని కాళ్ళు లోపల పెట్టి కూర్చున్నా, ఇంకా అమిత్ బ్రో స్టార్ట్ చేశాడు అనమాట. దిస్ ఈస్ అడ్వెంచర్, దిస్ ఈస్ ఫన్, కామ్ ఏ క్యా కర్ రహే హో, ఆజా 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 అని వెళ్తున్నా. ఫైనల్ లోపలికి మనకి గుండె డగడగా అంటుంది. లోపలికి వెళ్తే ఇదే నా ఫస్ట్ టైం లైఫ్ జాకెట్ లోపలికి వెళ్ళటం. ఐఎమ్ స్కేర్డ్. అమిత్ భాయ్ అక్కడ నుంచొని రా 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 అని సావ పడుతున్నాడు. ఇంకంత మోటివేషన్ వచ్చాక మనం ఆగుతామా? భయం వేస్తున్నా, లోపల గుండె డకటక కొట్టుకుంటున్నా, దూకి పడదొబ్బాం. ఆ మిడిల్ పార్ట్లో అదే స్విమ్మింగ్ పూల్ మధ్యలో 15 to 20 feet డీప్ ఉంటుందంట. అమిత్ ప్రో జాకెట్ మీద నమ్మకం పెట్టి ఏం భయం లేకుండా అవతల పక్కకి వెళ్ళిపోయాడు. అవతల పక్కకి వెళ్ళి మన్ని పిలుస్తున్నాడు, రా 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 అని. వామ్మో, మనం ఈ లైఫ్ జాకెట్ వేసుకొని లోపలికి దిగటమే ఎక్కువ, ఇంకా అంత సినిమా లేదు బ్రో. అస్సలు ట్రై చేయలేదు వెళ్ళటానికి. సో మనం ఇటుపక్కే చేతులు కాళ్ళు కొట్టుకుంటా, సగం వచ్చి రాని ఈత కొట్టుకుంటా, గుండ్రంగా ముందుకి ఎనక్కి అనుకుంటా అక్కడే ఉన్నాం. బట్ ఇట్స్ వెరీ వెరీ రిలాక్సింగ్ బ్రో, క్రేజీ బ్రో. భయం మొత్తం పోయింది. ఇట్స్ రియలీ అమేజింగ్. ఆ నీళ్ళు మాత్రం ఫుల్ చిల్లు ఉన్నాయి. క్రేజీ బ్రో, క్రేజీ ఎక్స్పీరియన్స్. నాకున్న పెద్ద భయం పోయింది నిజంగా. అంటే ఇంతకుముందు నాకు లైఫ్ జాకెట్ మీద నమ్మకం ఉండేది కాదు. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ రిలాక్సింగ్. అండ్ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈ ప్లేస్ ఆహాహా, ఓహో, పండగ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ సో మచ్. అమిత్ భాయ్ మనని పుష్ చేయబోతున్నాను దూకి వెళ్ళాం కదా ఖచ్చితంగా. Time 1:15 అయింది. లెట్స్ గో. ఈ ప్లేస్ ఒక్కరోజు నైట్ కోసం అస్సలు కాదు, అట్లీస్ట్ ఒక 4 to 5 days ఉండేటట్టు రావాలి. ఈ ప్లేస్ని నిజంగా ఎక్స్ప్లోర్ చేయాలి, నిజంగా ఫీల్ అవ్వాలంటే. అండ్ ఇంకా హైలైట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ Airtel 4G బీభత్సంగా వస్తుంది. మంచిగా వారం రోజులు ఉండి పని చేసుకుంటా, లోకల్ జంగిల్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటా, పొద్దున పూట ఫుట్బాల్ ఆడుకుంటా, ఫుల్కి చిల్ అవ్వచ్చు. అండ్ స్విమ్మింగ్ పూల్స్, ఆహా, నేచురల్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. మనం ఒక దాంట్లో దిగాం, ఇక్కడ కనీసం ఒక 10 ఉన్నాయంట అట్లాంటి. అంటే ఇక్కడ టూరిస్ట్ వెళ్ళే స్విమ్మింగ్ పూల్ 2-3 అండ్ తెలియని ఇంకా 10 ఉన్నాయంట. ఆ భయ్య అదే చెప్పాడు, మేము ఒక్కరోజు ఉండే వాళ్ళకి ఓన్లీ మెయిన్ స్పాట్సే చూపిస్తాం, ఇక్కడ more than 2 days or 3 days ఉండే వాళ్ళకి ఇంకా లోపలికి తీసుకెళ్ళి, ఇంకా జంగిల్ లోపలికి తీసుకెళ్ళి హిడెన్ జెమ్స్, హిడెన్ ప్లేసెస్ చూపిస్తామని చెప్తున్నాడు అనమాట భయ్య. మనకి యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్లాన్ ఉంది. అట్లీస్ట్ నేను ఒక 10 days ఉందాం అనుకుంటున్నా. చూద్దాం ఏమైద్దాం. బ్రో ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ అవుద్ది, ఇప్పుడు వెళ్దాం పదండి. ఉందిలే మనకి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి ఎక్కడే తలుపు వచ్చి అవుతాం బ్రేక్ తీసుకుంటామో అక్కడ ఒక ఫ్రెండ్ నేమ్ చెప్తాను మీకు. ఐ థింక్ దిస్ గుడ్ వే ఆఫ్ రిమైండింగ్ మై ఫ్రెండ్స్. హన్సక వశేష్ గణపతి రాయ్ భాయ్ వినయగా కరుణ రాజ్గా निहाल गणपत राय अबे सबा सच्चान निकिता चौधरी और प्रवीण का आशु अरे सन्नी अंशुल सरदा पटरिया सन्नी अन्ना नीलका को उदना जयती my wife Saiga Tappa baby Surya bhai Scam Anvesh ga Ishaq ga Rashakar ga Hi Jani Prem Peter ki baba Chekri Anna Navina no Vijeta Patri hai bhai Abhi tangent definite kahan ho bhai पिच मैथिली स्नेहा प्रेम भाई फाइनेंस देख लो यहाँ मत आना मुकेश हैंडम ऑफिस मेरे भाई बक्की का शिरिन दीपू पोपो प्रशांत भाई गौतम का वंशी का रनराइड की पुष्पक का साकिरन का यार दे चल रहा प्रणय का हनुमानीशा and my beautiful people and beautiful community. Mano, how was the experience, bro? Amazing, amazing. I told you. Would you recommend to these people? Definitely, always. This is one of the best places I have ever been to. This is my second time. How was your experience? Experience, Baba? The best. Too good. So, would you recommend? Yes, sure. Even I will come again. Nice job. It was really good experience. Definitely, definitely. Katsanga రావాలి ఒకసారి ఇక్కడికి మాత్రం. నేను ఎంత క్యాప్చర్ చేసినా ఎంత రికార్డ్ చేసినా ఇక్కడ రియల్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ రియల్ నేచర్ని మాత్రం నేను కెమెరాలో పెట్టలేను. ఒక చిన్న కెమెరాతో నేను చూపించలేను, ఎక్స్పీరియన్స్ చేయించలేను మీకు. సో యూ బెటర్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ జోన్ అండ్ ఎక్స్పీరియన్సెస్. అది మ్యాటర్. ఇంకా బ్యాటరీ కూడా ఛార్జింగ్ అయిపోయింది అండ్ ఇంకా మనం బయలుదేరుతున్నాం బ్యాక్ టు షిలాంగ్. చలో, సీ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెరీ సూన్ కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ బాయ్.